ఆయుధాలు కావాల్సినన్ని అందకపోవడం, F-16 ఇంకా ఆలస్యమవుతుండటం, యుద్ధ ట్యాంకులతో సరిపెడుతుండటం, డ్రోన్లతో సరిపెడుతుండటం, ఓ పక్కన కౌంటర్ అఫెన్సివ్ని సర్వనాశనం చేసి రష్యా వదిలిపెడుతూ ఉండటం, ఈలోపు తన మీదనే ప్రజల్లో నమ్మకం కోల్పోయింది అన్నటువంటి సర్వేల్లో తేలుతుండటం జెలెన్స్కీకి మింగుడు పడట్లేదు. దీనికి తోడు అతిపెద్ద భయం ఆయన వెంటాడుతోంది. యూరప్ దేశాల్లో రేపు ఈ ఏడాది ఎండింగ్ నుంచి కొన్ని దేశాలు ఎన్నికలు ఉన్నాయి. అమెరికాలో వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతాయి. బైడెన్ పరిస్థితి దారుణంగా ఉంది. ట్రంప్ రావచ్చు లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళు వస్తారన్నటువంటి నమ్మకం పెరుగుతుంది. అదే జరిగితే ట్రంప్ వస్తే ఉక్రెయిన్కి సహకరించడు, ఈ యుద్ధాన్ని ప్రోత్సహించడు. అదే జరిగితే నడి రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి ఉక్రెయిన్ది. అందుకని నేను అర్జెంటుగా ఏదో ఒకటి చేయండి, మీ రాజకీయాలు రేపు పొద్దున మమ్మల్ని దెబ్బతీస్తే, మా దేశాన్ని దెబ్బతీస్తే, అర్థం చేసుకుని సాయం చేయండి అని అభ్యర్థిస్తున్నాడు.